పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వెన్నాదేవి గ్రామంలో స్థలం వివాదం గొడవకు దారితీసింది. ఇళ్ల మధ్యలో ఉన్న స్థలం వివాదంలో నెలకొన్న ఘర్షణ నేపథ్యంలో కర్రలు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఇరు వర్గాలు దాడిలో ముగ్గురికి గాయాల పాలయ్యారు. సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వెన్నాదేవి గ్రామంలో స్థలం వివాదం గొడవకు దారితీసింది. ఇళ్ల మధ్యలో ఉన్న స్థలం వివాదంలో నెలకొన్న ఘర్షణ నేపథ్యంలో కర్రలు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఇరు వర్గాల దాడిలో ముగ్గురికి గాయాలు కాగా సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి. సత్తెనపల్లి మండలం వెన్నాదేవి, ఇక్కడ నిత్యం ఈ గ్రామంలో గొడవలకు కేరాపడ్రస్ గా ఉంటుంది. అలాంటిది ఈ రోజు మరొక గొడవ అక్కడ జరిగింది. ఒక చిన్న స్థలం, ఇళ్ల మధ్య ఉన్న స్థల వివాదంలో ఇరు వర్గాల మధ్య కూడా ఇద్దరు బంధువులే, ఆ వర్గాలకు సంబంధించిన ఇరు వర్గాల వాళ్ళు కూడా బంధువులే. అయితే వాళ్ళ మధ్య చిన్నగా నెలకొన్నటువంటి గొడవ ఈ రోజు కర్రలు రాళ్లతో దాడి చేసుకునే పరిస్థితికి వచ్చింది. విచక్షణ రహితంగా ఇరు వర్గాలు కూడా ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు. అందులో ఇద్దరు పరిస్థితి అయితే మరీ విషమంగా ఉంది. సత్తెనపల్లి ఏరియా ప్రభుత్వ వైద్యశాలకి బాధితులను తరలించారు. ఈ విషయం మీద పోలీసులు అయితే చాలా సీరియస్ గా ఉన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇలాంటి ఘటనలు జరగటం ఏంటని కూడా స్థానిక డిఎస్పీ దీని మీద ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి ఎవరైతే అసలు కారణం ఏంటి, స్థలానికి సంబంధించి కారణం ఏంటి, ఈ గొడవకి ఉసిగొలిపింది ఎవరు, ఇలాంటి గొడవలు మళ్ళీ రిపీట్ కాకుండా వారి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని కూడా పోలీసులను ఆదేశించారు. ఇరు వర్గాల మీద కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. రాజేష్, మరి బాధితులకు ప్రభుత్వం ఏ విధమైనట్టు న్యాయం చేయనుంది? ఇక్కడ బాధితులు లేదంటే లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు లేరు. ఒక స్థలానికి సంబంధించిన వివాదంలో ఇరు వర్గాలు పొట్లాడుకున్నారు. దీనికి సంబంధించినటువంటి ఎవరి వైపు న్యాయం ఉంది, ఎవరు గొడవకి ఉసిగొలిపారనే అంశం మీద కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఖచ్చితంగా పోలీస్ విచారణ అనంతరం ఎవరైతే ఇందులో దోషులు ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. Thank you.